इंडिया की संबंधी बॉर्डर गेटवे ऑफ इंडिया चूदम रही एला मुंबई लो। हेलो फ्रेंड्स, वेलकम टू अम्मू हेल्थ एंड ब्यूटी। मैं मुंबई हाय इन मुंबई। सो मुंबई मैं गेट ऑफ इंडिया को अभी चूडम कोसम। सो नीन चूपी वीडियो चूँ एंट्रेंस एंट्रेंस चेकिंग जो सो इकड़ चेकिंग जो सो मंदर चूँ आलो ब्लूटूथ చూసారా ఇక్కడ ఏంటో కాలేదు అది కూడా కన్ఫర్మ్ అవుతుంది చేసి మెయిన్ తాజ్ హోటల్ అప్పుడు మనకు అగ్ని ప్రమాదం జరిగింది కదా ఆ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ అదే ప్లేస్లో ఉన్నట్టు ఈ సైడ్కి ఈ ఇట్ సైడ్ ప్లేస్లో ఇట్ సైడ్ ప్లేస్లోనే వేలు పెట్టిన ప్లేస్లో అగ్ని ప్రమాదం జరిగింది అదేవిధంగా ఇది మేబీ హోటల్లో స్టే చేసే వాళ్ళ కోసం అనుకుంటా ఈ బిల్డింగ్ హోటల్ అయితే ఇది హోటల్లో టీ రేంజ్ 500 కన్నా ఎక్కువగా ఉంటుందని 2 ఇయర్స్ బ్యాక్ అన్నారు సో మనకు తెలీదు మేము వెళ్ళలేదు కూడా మాకు టైం లేదు అందుకోసమని వెళ్ళలేదు ఇక్కడ చూసారా పావురాలు ఎలా వెళ్తున్నాయో మనం వెళ్ళి పావురాలకు ఫుడ్ ఇద్దాం మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కంపల్సరీ గేట్ ఆఫ్ వీక్ వస్తాం అట్లీస్ట్ సీనరీ కోసమైనా వస్తాం So we are enjoying a lot here. ఇక్కడ ఎవరు డ్రెస్సింగ్ గురించి పట్టించుకోరండి మనం ఎలా రెడీ అయినా నో ప్రాబ్లం పట్టిప్పులు ఉండయో చూసారా ఇలా టాక్సీ టాక్సీ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ పావురాలకి మనం ఫుడ్ కొనేసి వేయడం అన్నట్టు సెల్ఫీస్ దిగడం ఫోటోస్ అన్నీ కామన్ కామన్ ఈ జట్టు మీద చాలా ఉన్నాయి మా పిల్లలు దిగారు మా కీటు ఆడుకుంటుంది చిన్న పాప తనకైతే యానిమల్ లవర్ అండి చాలా ఇష్టం బర్డ్స్ అయినా యానిమల్స్ అయినా అన్నీ చాలా అంటే చాలా ఇష్టం ఇద్దరికి వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ శివాన్సి శివు మా పిల్లలకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు సో కథను ఫుడ్ పెడుతున్నాడు అవి ఎలా వెళ్తాయి చూడండి దగ్గరకు వచ్చేస్తాయి మళ్ళీ దగ్గరికి వెళ్ళడంతోనే కాలిపోతాయి ఇక్కడ కంపల్సరీ అన్ని చోట్ల పావురాలు చాలా ఉంటాయండి ప్రతి ప్లేస్లో కూడా కొన్ని ఏరియాస్లో మొత్తం పూర్తిగా స్లమ్స్లమ్ ఉంటుంది మురికి వాడల్లాగా ఉంటాయి కొన్ని ఏరియాస్లో మాత్రం చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి చాలా బాగుంటాయి కొన్ని ఏరియాస్లో ఇక చూసారా మన బోర్డర్ అన్నట్టు షిప్పింగ్కి ట్రావెలింగ్కి అన్నీ కూడా ఇక్కడ నుండే అంటే ఇక్కడ నుండి ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయంట కొన్ని అక్కడ నుండి ట్రావెలింగ్ జరుగుతుంది అన్నట్టు సో ఇక్కడ నుండి ఎలిఫెంటా కేవ్స్ అండ్ ఇంకా 2 ఎలిఫెంటాను ఇంకొక కేవ్స్ ఉంటాయి కొండలు అక్కడ తిరగడానికి షిప్లో ప్రయాణం చేస్తారు మళ్ళీ వద్దంటే నన్ను పావురాల దగ్గరకు తీసుకెళ్తున్నారు చూడండి ఇద్దరు కలిసి వాళ్ళు చూస్తారంట మళ్ళీ భయపడతారు దగ్గరికి వెళ్ళడం భయపడను రెండు మా పాప చూడండి ఎలా ఆడుతుంది
వాళ్ళకైతే చాలా ఇష్టం అండి ఇలాంటి ప్లేసెస్ అన్న. ఎప్పుడు వచ్చినా చాలా బాగా ఆడుకుంటారు. నన్ను విసిగించకుండా కొంచెం విసిగిస్తారు, అది కామనే కదా పిల్లలన్నాక. సో వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా బాగా ఆడుకున్నారు. అప్పుడు మా సార్ లేరు, మేమే ఓన్లీ వచ్చాం, మా ఆడపడుచు, నేను, మా బ్రదర్. అప్పుడు కూడా చాలా బాగా ఆడుకున్నాను. శివ పిల్లలైతే ఆడుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. మెల్లిగా బేబీ చూస్తారా, వాయిస్ ఇస్తుంటే తను కూడా అక్క అక్క అంటుంది, అర్థం చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. సో ఎవరైనా కూడా ఇలాంటి చూపిస్తే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు ముంబైలో మాకు మ్యారేజ్ ఉంది, బాగుంటుందో పెళ్ళిళ్ళ వల్ల లేట్ అయిపోయింది చెప్తే మనకి ఈ ప్లేసెస్ అనేవి. పోయినప్పుడు వాళ్ళతో పాటు కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీ ముంబైకి వెళ్ళినట్టయితే అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికి వెళ్ళండి. చాలా మేబీ యూట్యూబ్లో కాకపోతే మా పిల్లలతో మాత్రం గట్టిగా వస్తుంది కంపల్సరీ, పెద్దగా అరవడం కంపల్సరీ. మేము ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, మా పిల్లలతో ఒక్కరైనా సెల్ఫీ దిగుతారండి. అలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వీళ్ళేదో మోడల్స్ అన్నట్టుగా నా ఫీలింగ్ అవుతుంది. సో హ్యాపీ అబౌట్ మై చిల్డ్రన్స్, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. చూసారని వాయిస్ ఇస్తుంటే ఎలా అలరి వస్తుందో, తన వాయిస్ని తన ఎంజాయ్ కట్ చేయలేకపోతున్నా, అందుకోసం అని అలానే వాయిస్ ఇచ్చేసా. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ వీడియో చూస్తూ. మా చిన్న పాప ఏంటి బేట, ఇలా షాప్స్ వాళ్ళకి లోకల్గా నార్మల్ టీ తీసుకొచ్చి అమ్ముతారు కదా, సేమ్ లోపలికి అలౌడ్ లేదండి ఎవరి అమ్మే వాళ్ళకు. ఓన్లీ ఫోటోగ్రాఫర్స్కి మాత్రమే, అంటే ఇక్కడ ఉండి వాళ్ళు బిల్ పే చేస్తారు అనుకుంటా మంత్లీ లేదంటే డైలీ, ఎలా ఉంటుందో మనకు తెలియదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కనుక్కొని చెప్తా. అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు చూసారా, పెద్ద పెద్ద ఫోటో స్ట్రిప్స్ పట్టేసుకొని అక్కడ ఫోటోస్ ఇస్తామంటారు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు మాత్రం అలౌడ్, డిఫరెంట్ డిఫరెంట్గా ఫొటోస్ ఇస్తారు. 2-3 స్టిల్స్ అయితే వస్తాయి, మేబీ 5 స్టిల్స్ వస్తాయి అనుకుంటా వెరైటీగా. అంతే ఫోటో తీ పోవీళ్ళను అడుగు భయపడుతుంది మా పాప. శివాన్సి అది పాప మనం ఏమంటాం అని భయపడుతున్నాడు. పుట్నాలు తినిపిస్తున్నాం వాటికి. నా పాప చూడండి దాని దగ్గరికి రావట్లేదని నావి తీసేసుకుంటుంది. భయపడుతున్నాయి అవి, ఏమైనా ఉంటారేమో పట్టుకుంటారేమో అని. ఆ పాపనైతే అరిచి అరిచి గోల గోల ఇస్తుంది. తాజ్ హోటల్ దగ్గర నుండి చూసేయండి
ఫైనల్ టచ్గా తాజ్ హోటల్ని మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, పైన అటు ఇటు రెండు పిల్లర్స్ కనబడుతున్నాయి మనకు, మధ్యలో గోపురం లాగా పిల్లర్ ఒకటి. ఇక ఫస్ట్ వచ్చేసి ద గేట్వే ఆఫ్ ఇండియా, మన ఇండియాకి బార్డర్ ముంబైలో ఉంది. ఇక్కడ నుండి నౌకాయానంకి సంబంధించిన ప్రయాణాలు అలాగే ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది మనకి ముంబైలో చాలా ఫేమస్. మన అదేవిధంగా మన ఇండియాకి బార్డర్ అండి ఇది. అలాగే ఇటు సైడ్ కొంచెం మనం దూరం వచ్చి చూస్తే మనకి మంచి మంచి సీనరీస్ బిల్డింగ్స్ లాగా కూడా కనబడతాయి. అదేవిధంగా ఛత్రపతి శివాజీ కనబడుతున్నాడు చూడండి. ఈయన ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటాయి ఈయన విగ్రహాలు మనకి. సో ఆయనకు కూడా ఒకసారి సెల్యూట్ చేసుకుందాం మనం. జై బోలో ఛత్రపతి శివాజీ గారికి జై. అదేవిధంగా నేను జూమ్ చేసి చూపించా, అందుకోసం క్లారిటీ లేదు. చీకటి కూడా అవుతుంది, అది ఈవినింగ్ టైం 5 అట్లా. నెక్స్ట్ ఇక షిప్పింగ్ కూడా చూపించేస్తున్నా. ఎన్ని షిప్స్ ఉన్నాయి చూసారా, చాలా షిప్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎలిఫెంటా కేవ్స్ ఉన్నో, ఇంకొక కేవ్ పేరు మర్చిపోయా నేను, అవి గుహలు అండి. మధ్యలో పెద్ద బోట్ కనబడుతుంది చూసారా, అది ట్రావెలింగ్ బోట్ అన్నట్టు. మనకి టైటానిక్ ఎలా ట్రావెల్ చేశారో అలాంటి పెద్ద బోట్ అది ఇందాకటిది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది చూడండి మధ్యలో, అవి మధ్యలోనే ఉంటాయి. అంటే వాటికి మనం ఎక్కి ట్రావెల్ చేయడానికి వేరే ప్లేస్ ఉంటుంది, ఇది కాదు. ఇక్కడ ఎక్కి ట్రావెల్ చేయడం కాదనుకుంటాం, మేబీ ఇంకొక ప్లేస్ ఉంటుంది వీటికి మధ్య మధ్యలో. మనకి కదా బస్ స్టాప్స్ ఉన్నట్టు వాటికి స్టేజెస్ వేరే ఉంటాయి అనుకుంటా. క్లారిటీగా తెలీదు, తెలిసింది మాత్రమే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. షిప్పింగ్ ఎలా చేస్తున్నారో చూసారా, చిన్న చిన్న బోట్స్లో ఇలా జరుగుతూ ఉంటాయి అక్కడ. సో ఇదండి మా ముంబై ట్రిప్లో, ఇది కూడా ఒక భాగం, ఇది కూడా ఒక మెమొరీ మాకు. అక్కడ చెక్ఇన్ జరుగుతుంది, అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళి బోట్ ఎక్కాలన్నట్టు మనం. ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలంటే, ఇంకొక కేవ్స్ గురించి మర్చిపోయాను నేను పేరు, మళ్ళీ గుర్తుకొస్తే కామెంట్ సెక్షన్లో మీకు పెట్టేస్తాను. ఇదంతా సముద్రపు నీరండి, ఉప్పు నీళ్ళు ఇవి, ఉప్పు ఉప్పుగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది ముంబైలో, సో అవి మురికి మురికిగానే ఉంటాయి వాటర్. షిప్పింగ్ ఎలా చెంపై తుండ్లు చూసారా, సో అలా జరుగుతుందండి అక్కడ. టూరిజం ఏంటి ఏంటి అని చెప్పి చూడడం కోసం ఈ బోర్డ్ని చూపించాలని మీకు ఈ వీడియో ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్మహల్ హోటల్, ప్రిన్స్ ఆఫ్ వ్యాలెస్ మ్యూజియం, మ్యూజియం మేము లాస్ట్ టైం చూసాం, మెరైన్ డ్రైవ్, గూడ్ హౌస్ అండ్ వాల్కేశ్వర్ గార్డెన్ అంట, మహాలక్ష్మి మందిర్, అజీ అలీ దర్గా, అది సముద్రంలో ఉంటుంది, వర్మా 4D మ్యాజిక్ షో, సిద్ధి వినాయక్ టెంపుల్, వర్లీ బాంద్రా సీలింగ్, బ్యాండ్ స్టాండ్, రో బీచ్, ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ. గేట్వే ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటాయి ఇవి. హోటల్స్ టీ దొరుకుతుంది అండ్ బుకింగ్ కౌంటర్, అటు సైడ్కి టీ అండ్ టాయిలెట్స్ కూడా ఉంటాయి. ఇదంతా తిరిగితే మనకు అర్థమవుతుంది. ఇంతే అండి, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
వే టు టాలెంట్స్ అండ్ బోర్డు కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం హిందీలో ఉంటాయి బోర్డ్స్ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, మరాఠీలో కూడా ఉంటాయి, తెలుగులో చాలా తక్కువ బుకింగ్ కౌంటర్. అటు హోటల్స్ ఉన్నాయి. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.